దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ బంద్లో భాగంగా కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలో వామపక్షాలు, రైతు విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తుందని విమర్శించారు. దీని ద్వారా రైతులు, కార్మికులు, పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు మండిపడ్డారు. గతంలో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకోవడానికి ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారని, అటువంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం దారుణమైన విషయమని వారు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువులతో నిత్యావసర వస్తువులు అమాంతంగా పెంచి ప్రజానీకానికి ఇబ్బందులు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఏమాత్రం సరిలేదని వారు ఆందోళన చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాలను, విద్యుత్ బిల్లు తెచ్చిందని, ఈ చట్టాలు రాష్ట్ర పరిధిలోని రాష్ట్రాల హక్కులను హరించి నియంత్రిత బీజేపీ ప్రభుత్వం చేసిందని వారు మండిపడ్డారు. అదేవిధంగా ఈ చట్టాలు అమలు జరిగితే వ్యవసాయం మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళితే రైతులు ఇబ్బందులు పడతారని, మార్కెట్ యార్డులో వ్యవస్థ నిర్వీర్యమై లక్షలాది మంది కార్మికులు పని కోల్పోవడమే కాకుండా రైతులు తీవ్రంగా నష్టపోతారని వారన్నారు. సర్కార్ ఇంతవరకు ఏమీ కూడా పట్టించుకోకుండా ఉంది. దుర్మార్గమైన ప్రభుత్వం బీజేపీ సర్కార్ ఈరోజు అవలంబిస్తున్నటువంటి తీరును చూస్తే భారతదేశ ప్రజలు నివ్వెరపోతున్నారు, కార్మిక వర్గం నివ్వెరపోతుంది. ఈరోజు బ్రిటిష్ కాలం నాటి 44 చట్టాలను 4 కోడులుగా చేసి భారత్ బంద్ జరిగిస్తూ ఉన్నాము పోర్మామిల్లలో. దాని గురించి ఒకే ఒక మాటలో మీకు చెప్తా ఉన్నాము. నరేంద్ర మోడీ భారతదేశాన్ని అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓ పక్క రైతులను ఇప్పటికే ఇబ్బంది పెట్టి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తేవడం జరిగింది. అందులో భారతదేశంలో రైతులు లేకుండా అణగారిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరొక పక్క కార్పొరేట్ శక్తులను ఎక్కువగా బలోపేతం చేస్తూ ఉన్నాడు. ఈ కార్పొరేట్ శక్తులు అందరూ కూడా అన్నం పెట్టే రైతన్న అన్నదాత నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు చేపట్టినటువంటి భారత్ బంద్కు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు పక్షాన మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. దాదాపు 300 రోజులుగా లక్షలాది మంది రైతులు దేశ రాజధాని